దేశం అన్ని రంగాల్లో నాశనం అయిపోయింది. పెనెమ్మిది నుంచి పొయ్యిలో పడ్డట్టు. పోయిన సర్కారే మంచిగుండే అని మాట్లాడుతూ ఉన్నారు ఈ మధ్య. జీడిపి పోయింది, పరిశ్రమలు మూతపడుతున్నాయి, నిరుద్యోగం పెరిగింది, ఆకలి పెరిగింది, వ్యవసాయ రైతులంతా అంతు లేకుండా నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. 30,000 స్టీల్ 90,000 పోయింది. సిమెంట్ బస్తా ధరలు కొండెక్కి కూసున్నాయి. సామాన్య ప్రజలకు భారంగా ఉంది. ఇన్ని సమస్యలతో దేశం సతమతమైతా ఉంటే దీని మీద దృష్టి లేదు. మంచినీళ్లు లేవు, సాగునీళ్లు లేవు, కరెంటు చక్కగా రాదు, దీని మీద దృష్టి లేదు. ఏదో చెప్పి ఏదో గోల్మాల్ చేసి ఒక విద్వేషం, ద్వేషం, ఒక పిచ్చి దేశానికి లేపి రాజకీయ పబ్బం గడుపుకునేటువంటి ఒక దుర్మార్గం. సమసిపోయిన గాయాల మీద పుండుదల్లే పరిస్థితి. ఎంత సిగ్గుచేటంటే ఏదన్నా రాజకీయ సందర్భం వస్తే ఒక విద్వేషం రగిల్చాలి. ఇగో పుల్వామా, ఇగో సర్జికల్ స్ట్రైక్, ఇగో కశ్మీర్ ఫైల్. కశ్మీర్ పండితులే చెప్పారు టీవీలో ముందుకొచ్చి. మానిన గాయాన్ని మళ్ళెందుకు రేపుతున్నారండి? మా పుండు మీద కారం ఎందుకు చల్లుతున్నారు? ఏదైనా చేస్తే మాకు మంచి చేయండి, అది చేసే శాత కాదు. కానీ మా పేరు చెప్పి మా పేరు మీద రాజకీయాలు చేస్తారని చెప్పి వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. ఏం దౌర్భాగ్యం, ఏం మతపిచ్చి, ఏం విద్వేషం. ప్రేమతోని, అనురాగంతోని, సౌభ్రాతృత్వంతోని, సోదరభావంతోని ఒకరికొకరు భుజమాని, ఒకరి ప్రగతికి మరొకరు దోహదపడి ఉజ్వలమైన భారత నిర్మాణం జరగాలన్న ఈ పిచ్చి కొట్లాటలు పెడితే ఏం జరగాలి దేశం? బెంగళూరు తర్వాత హైదరాబాద్ మనం రెండవ స్థానంలో ఉన్నాం ఐటీలో. సుమారు 2,30,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, 20,000 కొత్త పరిశ్రమలు వచ్చినాయి ఏడేళ్లలో, 14-15 లక్షల మంది పిల్లలు ఉద్యోగాలు దొరికినాయి. హైదరాబాద్లో విమానం దిగితే అంత శాంతి భద్రతలు బాగుంటాయి, అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటారంటే ఎవడైనా వస్తాడు. కానీ విమానం దిగుడు దిగుడే కత్తులు పట్టుకొని ఊరేగింపులు తీస్తారు, బాంబులు వేసుకుంటారు, కర్ఫ్యూలు పెడతారు. అంటే ఎవడైనా పరిశ్రమలు వస్తాయా, పెట్టుబడులు వస్తాయా, ఉద్యోగాలు వస్తాయా, ఏం జరుగుతుంది? దేశ రాజధానిలో దేవుని పేరు మీద జరిగే ఊరేగింపులలో కత్తులు పట్టుకొని ఊరేగింపులా, తుపాకులు పట్టుకొని ఊరేగింపులా? ఈ భారతదేశమైనా మనకు కావాల్సింది, దీనికోసమైనా మహాత్ముడు కలలుగన్నది, ఇదేనా ప్రజలు కోరుకునేది? ఈ కత్తుల కోలాటాలు ఇవన్నీ ఎవరికి కావాలా? దేనికోసం? కావాల్సింది ప్రాజెక్టుల నీళ్లు, కావాల్సింది కరెంటు, కావాల్సింది మంచినీళ్లు, బతుకుదెరువు తొవ్వలు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు. వాటన్నింటినీ పక్కకు పెట్టేసి కత్తులు పట్టుకుని పొడుచుకొని సాగునరి, మతం పేరు మీద, కులం పేరు మీద విద్వేషాలు పెట్టండి, ఇదేం దిక్కుమాలిన దౌర్భాగ్యం అండి. ఈ దేశం ఇట్లే నాశనం కావన్నా? లేదు, టీఆర్ఎస్గా మనం కూడా ఒక పాత్ర పోషించాలి, మన శక్తిని ప్రదర్శించి అగ్రగతిలో పోయేటువంటి దుర్మార్గాన్ని నిలువరించి దేశానికి ఒక మంచి మార్గం చూపెట్టాలన్నా ఏం జరగాలి? ఇది మన ముందున్న ప్రశ్న. దయచేసి నేను మీ అందరినీ కోరేది, ఈ దౌర్భాగ్య పరిస్థితి దేశానికి మంచిది కాదు. వీళ్ళు ఎవరు సేఫ్గా ఉండరు, ఏది జరగదు, ఏం గలీజు రాజకీయాలండి దేశంలో. ఎటువంటి పరిణామాలు చూసినామండి ఈ దేశంలో? అనేక సందర్భాల్లో అనేక మంది మహానాయకులు వచ్చినారు, మంచి మంచి సందేశాలు కూడా వచ్చినారు. ఇలా గవర్నర్ల వ్యవస్థ, మహారాష్ట్ర గవర్నర్కు మహారాష్ట్ర క్యాబినెట్ 12 మంది ఎమ్మెల్సీల కోసం క్యాబినెట్ తీర్మానం చేసి పంపిస్తే ఒక సంవత్సరం అయితే ఆయన దగ్గరనే పెట్టుకొని కూర్చున్నాడు ఫైల్. తమిళనాడు శాసనసభ బిల్లు పాస్ చేసి పంపిస్తే తమిళనాడు గవర్నర్ ఒక పిడదోరుని, వింత దోరుని. సరిగా ఊరేగింపులలో కత్తులు పట్టుకొని ఊరేగింపులా, తుపాకులు పట్టుకొని ఊరేగింపులా? ఈ భారతదేశమైనా మనకు కావాల్సింది,
దీనికోసమైనా మహాత్ముడు కలలుగన్నది. ఇదేనా ప్రజలు కోరుకునేది? ఈ కత్తుల కోలాటాలు ఇవన్నీ ఎవరికి కావాలా? దేనికోసం? కావాల్సింది ప్రాజెక్టుల నీళ్లు, కావాల్సింది కరెంటు, కావాల్సింది మంచినీళ్లు, బతుకుదెరువు తొవ్వలు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు. వాటన్నిటినీ పక్కకు పెట్టేసి కత్తులు పట్టుకొని పొడుచుకొని సాగునరి, మతం పేరు మీద, కులం పేరు మీద విద్వేషాలు పెట్టండి, ఇదేం దిక్కుమాలిన దౌర్భాగ్యం అండి. ఈ దేశం ఇట్లే నాశనం కావన్నా? లేదు, టీఆర్ఎస్ గా మనం కూడా ఒక పాత్ర పోషించాలన్నా, మన శక్తిని ప్రదర్శించి అక్రగతిలో పోయేటువంటి దుర్మార్గాన్ని నిలువరించి దేశానికి ఒక మంచి మార్గం చూపెట్టాలన్నా? ఏం జరగాలి? నిన్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశారు. చాలా ఎవరి పార్టీ వాళ్ళ ఇష్టం, ఎవరు సమావేశం పెట్టుకోవడంలో అభ్యంతరాలు వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. దాదాపు అనేక పార్టీలు ప్లీనరీ సమావేశాలు పెడతా ఉంటాయి, రకరకాల పేరుతో సమావేశాలు పెడతా ఉంటాయి. కానీ అయితే చాలా ప్లీనరీ సమావేశాలు చాలా చూసి నేను భారతీయ జనతా పార్టీ ప్లీనరీ సమావేశాలు కార్యకర్త సమావేశాలు పెడతా ఉంటాం మేము, రకరకాల సమావేశాలు పెడతా ఉంటాం మేము. కానీ ఏ పార్టీ సమావేశాలు పెట్టినా కూడా పార్టీ గురించి చర్చ ఎక్కువ జరుగుతుంది నాకు తెలిసి. అంటే నాకంటే ఎక్కువ కేసీఆర్ గారు బాగా తెలుసు, దాని మేధావి వాటి వేల పుస్తకాలు చదివిన వాటి ఆ వేల పుస్తకాలు ఇదే ఉంది కావచ్చు, నాకు వేరే ఏం తెలియదు. అన్ని పుస్తకాలు చదివినాక ఒక ఎజెండా రాసుకుంటాడు అన్నట్టు, అని దానిలో ఏముండదు అన్నట్టు. మళ్ళీ వేరే పుస్తకాలు చదివి ఈయన రాస్తే ఆ పుస్తకాలకు ఇంపార్టెన్స్ వస్తుందని చెప్పి ఈయననే తోపు కదా. ఏ పార్టీ ప్లీనరీ జరిగినా సమావేశం జరిగినా పార్టీ సంస్థాగత విషయాలు చర్చించుకుంటాం ఫస్ట్. పార్టీ చేసిన కార్యక్రమాలు ఏంది, పార్టీని ఏ విధంగా బలవంతం చేద్దాం, ఇన్నోవ్ చేసిన కార్యక్రమాలు ఏంది, ఏం చేద్దాం ప్రజల కోసం, ప్రజల కోసం ఏ విధంగా పోరాటం చేసినాం. ఒకటి, అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలో లేని పార్టీ, అధికారానికి వస్తున్నాం మనం, రాబోతున్నాము, వస్తే ఏం చేస్తాము, రావడానికి ఏ విధంగా ప్రయత్నం చేయాలి, ప్రజా సమస్యల పట్ల ఏ విధంగా స్పందించాలి, ప్రజల కష్టాలు ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పి దాని మీద ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సమస్యలు ఏ విధంగా ఎదుర్కొంటున్నారు, దాని మీద ఏ విధంగా ముందుకు చెప్పి తెలంగాణ ఏ రాష్ట్ర పార్టీ ఆ రాష్ట్ర పార్టీ అధికారంలో ఉన్న పార్టీ ఏం చేయాలి? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం సాధించినాం, ఏం సాధించినాం, ప్రజలకి సంక్షేమం కోసం ఏ విధంగా నిధులు వెచ్చించినాము, ప్రజల సంక్షేమం కోసం ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసినాం, ప్రజలు కష్టాలు ఇబ్బందులు పడకుండా ఏ విధంగా వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం చెప్పడం ఒకటి, ఏమేమి హామీలు ఇచ్చినాం ఎన్నికల్లో, ఏమేమి హామీలు నెరవేర్చినాం, ఇంకా నెరవేర్చని హామీలు ఏ విధంగా నెరవేర్చబోతున్నాం. ఇవి నాకు తెలిసి ప్లీనరీ సమావేశంలో ఈ చర్చ జరగాలి. తీర్మానాలు కామన్ కదా, తీర్మానం బ్రహ్మాండ తీర్మానం అబ్బో అవి అద్దెం ఈ ప్రపంచం. ఇప్పుడు నెక్స్ట్ దేశం అయిపోయింది, ప్రపంచం పోతారు. ఇవి ఏం చర్చ జరగలేదు వీటి మీద. ఈ చర్చనే లేదు, వాళ్ళ పార్టీ గురించి చర్చలేదు, వాళ్ళు ఇచ్చిన హామీల గురించి చర్చలేదు, వాళ్ళ ప్రభుత్వం సాధించిన ఘనకార్యం మీద కూడా చెప్పలేదు. అంటే ఏం సాధించాలో చెప్పారు, అది వేరే విషయం అనుకోండి. ఎవరైనా అధికార పార్టీ వాళ్ళ పార్టీ ఏం సాధించో చెప్పుకోవాలి. ఇలా ఈ టీఆర్ఎస్ పార్టీ ఈ ప్లీనరీ సమావేశాల ద్వారా ఏం చెప్పుకోలేదంటే ఏం సాధించలేదు అనే విషయం దీని స్పష్టమవుతుంది దీని ద్వారా. కనీసం ఒక ఆత్మవిమర్శ చర్చ జరగాలి, కార్యకర్తల నాయకుల అభిప్రాయం తెలుసుకోవాలి, పార్టీ పరిస్థితి ఈ విధంగా ఉంది, ఇంకేం చేద్దాం, చర్చించే అవకాశం, ప్రశ్నించే అవకాశం, తెలుసుకునే అవకాశం పార్టీ నాయకులకు ఇవ్వడానికే ప్లీనరీ సమావేశం. పార్టీ ఆలోచన చెప్పడము, కార్యకర్తల నాయకుల ఆలోచన తెలుసుకోవడము, దాని ద్వారా పార్టీని ఇంకా బలోపేతం చేయడము, ముందుకు తీసుకొని ప్రయత్నం చేయడం అని చెప్పి నేను
దేని కోసం పెట్టినంటే ప్లీనరీ సమావేశము ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైంది రెండో విడత మొదటి విడత తక్కువ చేసిందనే ఏకి ప్రజా సంగ్రామ ఇతది బాక్స్ బద్దలైంది టిఆర్ఎస్ మొదటి ప్రజా సంగ్రామ యాత్ర స్టార్ట్ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర స్టార్ట్ చేస్తేనే లుల్లి స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యి పూర్తి స్థాయిలో విజయవంతమైంది రెండో ప్రజా సంగ్రామ యాత్ర స్టార్ట్ చేస్తూ ఉంటే డప్పులు కొట్టినాయి ఇప్పుడు స్పందన చూసిన తర్వాత మైండ్ బ్లాక్ అయింది ఏం చేయను డిప్రెషన్ కు వెళ్ళిరు రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి నాయకుల వరకు డిప్రెషన్ కు వెళ్ళిరు పోయి మీరు చూస్తున్నారు కొన్ని ఛానల్ చూపెడుతున్నారు కొన్ని పేపర్లు రాస్తున్నారు బూతులే బండ బూతులు తిడుతున్నారు నేను మొదటి చెప్పిన మాకు బండ బూతులు రావు ఎందుకంటే మా మోడీ గారు అవి నేర్పలే మాకు సంస్కారం అనేటువంటి ఒక పదం అడ్డం వస్తుంది మాకు అది టిఆర్ఎస్ వాళ్ళు అది చెప్తున్నారు మాకు సంస్కరణ పదం అడ్డం వస్తున్నారు సంస్కరణ లేకుండా హిందులకు మారుతున్నారు వాళ్ళు నేను మొన్న చెప్పిన ఒక విలేకరు అడిగాడు సార్ బూతులు తిరుగుతున్నారు మీరు ఆ స్థాయిలో తీసుకుందిస్తారంటే సంస్కరణ పదం అడ్డం వస్తుందని చెప్పిన అన్న సేమ్ టిఆర్ఎస్ వాళ్ళు బూతులు తిరుగుతున్నారు మళ్ళీ వాళ్ళకి సంస్కరణ అంటే ఇంకెంత తిరుగుతారు ఇంకా ఇవి తక్కువ బూతులు కావచ్చు ఇంకా వేరే బూతులు ఇంకా నేర్చుకున్నారా ఇంకా బూతులు తిరుగుతున్నారు అంటే యదా రాజా తదా ప్రజా ముఖ్యమంత్రి నోరెట్టుంటారో వాళ్ళ నాయకులు గదే పరిస్థితి ఎంత ఎక్కువైతే ముఖ్యమంత్రి మెప్పు పొందే ప్రయత్నం చేయడానికి చూస్తున్నారు వాళ్ళ డిప్రెషన్ వాళ్ళు స్పందిస్తున్న తీరు బట్టే ప్రజా సంగ్రామ యాత్ర వల్ల దాన్ని చూసి ఎంత భయపడుతున్నారో స్పష్టమవుతుంది వేలాది మంది తరలిస్తున్నారు మీరే చూస్తున్నారు మేము తప్ప చెప్పుకుంటాం కావచ్చు మరి మీడియా చూపెట్టేసి తప్ప మీరు చూపించే తప్ప ప్రజలు వస్తున్నారు తప్ప టీవీలలో చూపెట్టే తప్ప సోషల్ మీడియాలో వస్తున్నారు తప్ప మేము బీరు బిర్యానీ ఇస్తున్న పైసలు ఇస్తున్నాం స్వచ్ఛందంగా గ్రామాలు తరలి వస్తున్నారు గద్వాలలో ఎడ్క్వార్టర్లో జరిగిన ర్యాలీ చూసిరు మీరు మక్తలో జరిగిన ర్యాలీ చూసిరు నిన్న ఊట్కూర్లో జరిగిన ర్యాలీ చూసిరు నిన్న ఇవన్నైతే వాస్తవమా వాస్తవం ఇవన్నీ కానీ టిఆర్ఎస్ ప్లాన్ కొద్ది టిఆర్ఎస్ కాంగ్రెస్ ప్లాన్ కొద్ది ఏంటంటే మందిస్తలేరు ఇద్దరు అనుకుని చెప్తారు అన్నట్టు ఇక్కడ జనం నవ్వుకుంటున్నారు కాబట్టి ఈ ప్లీనరీ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీని బదనాం చేస్తూ తిట్టడానికి మాత్రమే ప్లీనరీ సమావేశాన్ని ఏర్పాటు చేసినారు ఈ ప్లీనరీ సమావేశం పూర్తి కూడా కేంద్రాన్ని తిట్టడం కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడము భారతీయ జనతా పార్టీని విమర్శించడము ప్రజల దృష్టి మళ్లించడం దీనికోసం మాత్రమే ఈ ప్లీనరీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది తప్ప వేరే కాదన్న విషయం తెలుసుకోవాలి.